హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మనం ఇంతకుముందు కచోరీలు చేయాలంటే చాలా కష్టపడి చేస్తే కానీ కచోరీలు అనేది రెడీ అవ్వవు కానీ ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో కచోరీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఆ తర్వాత ఈ పిండిలోకి సరిపడా కొంచెము సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసుకొని ఇక్కడ నేను వాము తీసుకున్నానండి ఒక అర టీ స్పూను వాముని ఇలా చేతిలో వేసుకొని ఇలా బాగా నలిపి వేస్తున్నాను ఒకవేళ మీకు ఇలా వేయటం ఇష్టం లేకపోతే వాముని పొడి చేసుకొని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి కచోరీలు బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఇలా ఆయిల్ వేసుకొని ఈ పొడి పిండి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలా మనం ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలండి అప్పుడు మనకి పిండికి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు అర్థం ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో చూడండి అలా సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి మనకి చపాతీ పిండి ఎలా సాఫ్ట్ ఉంటుందో అలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది దీని అంతా ముద్ద చేసేసి చేతికి కొంచెము ఆయిల్ రాసుకొని ఆ ఆయిల్ అంతా కూడా దీనికి కొంచెం ఇలా అప్లై చేసేయండి పైన లేయరు ఎండిపోకుండా ఇలా ఆయిల్ అప్లై చేసి దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల కచోరీ స్టఫింగ్ కోసం ఇక్కడ నేను బంగాళదుంపను ఒకటి దాన్ని ఉడకపెట్టేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఒక మీడియం సైజు బంగాళదుంప అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని వేసాను అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఈ ముక్కల్లోకి మాత్రమే సరిపడా ఉప్పు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక అర టీ స్పూను చాట్ మసాలాను వేసుకోండి చాట్ మసాలా వేసుకోవటం వల్ల మనకి బళ్ళ మీద దొరికే చాట్లు ఉంటాయి కదండీ ఆ టేస్ట్ వస్తుంది మనకి కచోరీలు కూడా బళ్ళ మీద దొరుకుతాయి కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ చాట్ మసాలా వల్ల ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోండి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనం పూరీ చేయటానికి ఎలా చేసుకుంటామో ఉండలు ఆ సైజులో ఉండలు చేసుకోండి పూరీకి సరిపడా మనకి ఉండ రావాలి ఇక్కడ చూడండి ఇలా ఉండలు అన్నీ కూడా చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేస్తున్నానండి ఒకవేళ మీరు ప్లేట్ కాకపోయినా చపాతి చేసేది ఉంటుంది కదా దానికైనా కూడా మీరు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు చపాతి కర్రకి కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి అప్పుడు మనకి ఏమాత్రం పిండి కూడా అంటుకోకుండా ఇలా చక్కగా మనకి చపాతి వస్తుంది కొంచెం దీన్ని పలచగానే చేసుకోండి మరీ మందంగా చేసుకోవద్దండి నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఎంత మందంలో మీరు ఈ చపాతీని చెయ్యాలన్నది చూడండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి మరీ మందం లేదు అలాగే పల్చగా లేదు మనకి కరెక్ట్ సైజ్ అండి మీడియంగా ఉంది ఆ తర్వాత ఇలా ఒక గిన్నెను తీసుకొని ఈ పూరీని ఇదంతా కూడా దీనికి చుట్టూ ఇలా చుట్టేసేయాలి చూడండి పైకి కొంచెం ఇలా మనకి అడ్జస్ట్ లోపలికి వెళ్ళాలి ఇలా నీట్గా అంతా కూడా చుట్టుకోండి గిన్నె సైజ్ అన్నది మీ ఇష్టం అండి మీకు ఏ సైజులో గిన్నె కావాలో ఆ సైజు తీసుకోండి చూసారా మనకి గిన్నెకి ఎంత చక్కగా ఇది సెట్ అయిపోయిందో ఇప్పుడు లోపలికి మడుచుకున్నాం కదా ఎడ్జెస్ ఇది ఎక్స్ట్రా అండి ఈ ఎక్స్ట్రా పిండిని అంతా కూడా ఇలా తీసేసుకోండి ఇదంతా కూడా మొత్తం నీట్గా ఇలా తీసేసుకోండి ఈ పిండి ఏమి వేస్ట్ అవ్వదండి మళ్ళీ మనం దీన్ని పిండి మళ్ళీ అంతా నొక్కేసి దీన్ని ప్రెష్ చేసి మళ్ళీ ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చు ఇలా ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసుకొని ఈ పిండిని అంతా కూడా ఇలా నీట్గా తీసేసుకోండి ఇలా పిండిని తీసేటప్పుడు మనకి కొంచెం పై పక్కన లూజ్ అయి ఉంటుంది కదా అదంతా కూడా మళ్ళీ ఇలా గిన్నెకి అంటిస్తూ ఇలా ప్రెస్ చేసుకోండి చూడండి మనకి ఎంత చక్కగా ఇది సెట్ అయిపోయిందో గిన్నెకి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి వేడయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ గిన్నె కంటించుకున్న ఈ పిండిని ఈ గిన్నెని ఇలా లోపలికి వేసేయండి కాస్త అటు ఇటు తిప్పుతూ దీన్ని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి బాగా కరకరలాడుతూ చక్కగా వస్తుందండి మనకి లేదంటే మనకి ఊరికే రంగు మారిపోతూ ఉంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత మనకి ఈ గిన్నె నీట్గా ఊడి వచ్చేస్తుందండి ఇలా గిన్నెను తీసేసి ఈ లోపల పక్క కూడా నీట్గా వేగటం కోసం ఇలా ఒకసారి దీని లోపలికి ఇలా ముంచేసి ఇలా దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా అంతా కూడా మంచి కలర్ క్రిస్పీగా వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి ఇలా ఒక్కొక్కటే కాకుండా మీ ప్యాన్ సైజుని బట్టి రెండు మూడైనా కూడా మీరు వీటిని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా అన్నీ కూడా మీరు ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని పిల్లలకి ఇలా ఊరికే ఇచ్చేసినా కూడా తినేస్తారు అంత క్రిస్పీగా బాగుంటాయి చూడండి మనకి ఇలా కచోరీ అన్నది రెడీ అయింది ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫ్ చేసుకున్నాం కదా ఆ స్టఫ్ని పెట్టుకుందాము ఇలా బంగాళదుంప ముద్దు కదా దీన్ని ఉల్లిపాయలు బంగాళదుంప కలిపి పెట్టేసుకొని దీని మీద ఇంకొంచెం టేస్ట్ కోసం కొంచెం ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ని వేస్తున్నాను ఇక్కడ టాప్ అన్నది మీ ఇష్టం అండి టాపింగ్ కోసం మీ టేస్ట్ని బట్టి స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత నేను దీని మీదకి కొంచెము టమాటో కెచప్ని యాడ్ చేస్తున్నాను టేస్టీగా చటపటాగా చాలా బాగుంటుంది ఇలా టమాటో క్యాచప్తో మీరు తింటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు కావాలనుకుంటే లైట్గా అలాగే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా ఆ గ్రీన్ చట్నీ అయినా కూడా వేసుకొని మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి అలాగే అవైలబిలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కచోరీలు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చి తీరుతాయండి మీరు కూడా ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్